తెలంగాణలో మూడో దశ పరిషత్ ఎన్నికలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 161 జెడ్పీటీసీ, 1738 ఎంపీటీసీ స్థానాలకు 9494 పోలింగ్ స్టేషన్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది. ఇక చివరి విడత ఎన్నికల సంబంధించి పూర్తి వివరాలను మా రిపోర్టర్ రమణ అందజేస్తారు. రమణ, చివరి విడత ఎన్నికలకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నరేష్, అంటే మనకు 1 గంట వరకు మనకు అందిన సమాచారం ప్రకారము ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు తుది విడతలో రాజన్నసిరిసిల్ల జిల్లా, అదేవిధంగా జగిత్యాల జిల్లాలో ఈ రెండు చోట్లతో పాటుగా సిద్దిపేట జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉన్న కొన్ని మండలాల్లో ఈ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మనకు దాదాపుగా రాజన్నసిరిసిల్ల జిల్లాలో 63% 1 గంట వరకు పోలింగ్ శాతం నమోదైనట్లుగా తెలుస్తుంది. మరొక పాటు జగిత్యాల జిల్లాలో కూడా 59.76% నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. అయితే మొత్తం మీద 1 గంట వరకే పోలింగ్ శాతం చూసాక చురుకుగా కొనసాగుతున్నట్టుగా మాత్రం మనం భావించవచ్చు. ఎందుకంటే ఈ 5 గంటల వరకు దాదాపు 80% పైన పోలింగ్ నమోదయ్యే అవకాశాలు మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జగిత్యాల జిల్లాలో 6 జెడ్పీటీసీ స్థానాలతో పాటుగా 72 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుండగా, మరొక వైపు ఈ తుది దశలో రాజన్నసిరిసిల్ల జిల్లాలో 5 జెడ్పీటీసీ స్థానాలు, అదేవిధంగా 40 ఎంపీటీసీ స్థానాలకు ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటివరకు అయితే చెదురుముదురు ఘటనల మినహా ఇక్కడ కూడా ఎలాంటి పెద్ద ఎత్తున శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటువంటి పరిస్థితి అయితే మనకు కనిపించలేదు. ప్రక్రియ అంతా కూడా సజావుగా కొనసాగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒక జగిత్యాల మండలం పులాసుల మాత్రం కాంగ్రెస్ టీఆర్ఎస్ వర్గీయుల మధ్య చిన్న ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఎందుకంటే పోలింగ్ కేంద్రం వల్ల టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కొంతమంది ప్రచారం చేస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అడ్డుకోవడం చేత వారికి ఇరువురికి మధ్య కూడా ఘర్షణ వాతావరణం చోటు చేస్తున్న నేపథ్యంలో వాళ్ళని పోలీసులు చెల్లా చెదురు చేసిన పరిస్థితి మనకు కనిపించింది. కొంతసేపు ఉద్రిక్తమైన వాతావరణం కనిపించింది. ఇక మిగిలిన చోట్ల మాత్రం మొత్తం ప్రశాంతంగా సజావుగా సాగుతుంది. ఇప్పటికే జగిత్యాల జిల్లాలో కలెక్టర్ శరత్ తో పాటుగా ఎస్పీ కూడా పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన పరిస్థితి. అటు రాజన్నసిరిసిల్ల జిల్లా కూడా ఎస్పీ రాహుల్ ఎస్కే పోలింగ్ టెండర్కి, అదేవిధంగా రుద్రాంగి మండలాల్లో పోలింగ్ కేంద్రాలను పరిశీలించి అక్కడ సమస్యలు శాంతి భద్రతల సమస్య అయిన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది పరిశీలించిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. నేపథ్యంలో మొత్తంగా సజావుగా ఈ పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతున్న పరిస్థితి మనం గమనించవచ్చు నరేష్. అయితే రమణ, కొన్ని చోట్ల బ్యాలెట్ పత్రాలు ఆలస్యంగా చేరాయి అన్న విమర్శలు కూడా వచ్చాయి. సో మరి అక్కడ పోలింగ్ ఎప్పుడు ముగిసే అవకాశాలు ఉన్నాయి? అంటే కొన్ని చోట్ల ఇప్పుడు మనకు తుది విడతలో జరుగుతున్న జిల్లాల్లో రాజన్నసిరిసిల్ల జిల్లా, జగిత్యాల జిల్లా మాత్రమే ఉన్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మిగిలిన కరీంనగర్ పెద్దపల్లి ఇప్పటికే రెండో దశలు అయిపోయినాయి. అయితే కొన్ని చోట్ల ఒక్కొక్కటి రెండు చోట్ల ఆలస్యమైన మాట వాస్తున్నా కానీ ఆ ప్రక్రియలో ఎక్కడ కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరుగుతున్న ఎన్నికల్లో మాత్రం ఎక్కడ కూడా ఇబ్బందులు అలాంటి అంటే బ్యాలెట్ పేపర్ల వల్ల ఇబ్బంది ఆలస్యం అవ్వడం వంటి కారణాలతో మాత్రం ఆ పోలింగ్ ప్రక్రియకు అడ్డంకి మాత్రం కాలే అని చెప్పి చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో మొత్తం మీద ఎన్నికలు అయితే ప్రశాంతంగా కొనసాగే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఉదయం నుంచి కూడా ఓటర్లు కూడా చురుకుగా బార్లు తిరిగిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మనం పోలింగ్ శాతాన్ని గమనిస్తే కనుక మొదటి విడత రెండో విడత కంటే కూడా అధిక శాతం పోలింగ్ శాతం మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల ఇతర ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితులు మనకు బ్యాలెట్ పేపర్లు బయటకు రావడం ఇలాంటి అంశాలు మనకు తెరపైకి వచ్చినప్పటికీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మాత్రం అలాంటి కంప్లైంట్స్ లేకుండా సజావుగా ప్రశాంతంగా ప్రక్రియ కొనసాగుతుందని చెప్పవచ్చు నరేష్. థ్యాంక్ యూ రమణ.